నమస్కారం ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చిన వ్యాపార బిల్లు విశాఖ జిల్లా చోడవరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఘన వేడుకలు నగర ప్రభుత్వ ఆసుపత్రిలో 5.40 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు భూమి పూజ బాయిలర్ బ్లోయర్ లో పడి మరణించిన కార్మికుడు పెందుర్తి మండలం పొలగాలిపాలెం గ్రామంలో బ్రాహ్మణ భవనాన్ని నిర్మిస్తున్నామని బ్రాహ్మణ సంఘం ప్రతినిధి ఎస్విఆర్ మూర్తి తెలియజేశారు. సుజాత నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో బ్రాహ్మణ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ బ్రాహ్మణ భవనం ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రాహ్మణ భవన బృందం తరపున నేను మాట్లాడుతున్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శంకరణ వెంకటరమణ. విశాఖపట్నంలో ఉన్నాను. అయితే శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నంలో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. అది ఇల్లు కూడా చాలా ఇరుగిరుగ్గా ఉండమని బ్రాహ్మణోత్తములు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే నిష్టగా చేయవలసింది, శ్రద్ధగా చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఎప్పుడో తినేటి విషయంగా ఒక భవనం ఇచ్చారు, అదే ఎప్పటికీ ఉంది. పాలకులు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. దాన్ని బాగు చేద్దామన్నా బాగు చేయని పరిస్థితి అయిపోతుంది. అంతలా ఉంది, రష్ ఎక్కువైపోతుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఏం చేసాం అంటే పెందుర్తి పరిసరాల్లో ఒక స్థలం కొన్నామండి. ఒక 175 గజాల స్థలం తీసుకుని అందులో బ్రాహ్మణ భవనం పేరుట అన్ని శాఖల వారికి, అన్ని రాష్ట్రాల వారికి కూడా ఉపయోగించేలాగా ఒక 2 అంతస్తులుగా భవనం కడదాం అనుకుంటున్నాం. చాలా మంది స్పందించారు. అందులో అంటే ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. వీలైతే సత్యనవత వ్రతాలు కూడా చేసుకోవడానికి, అది కూడా నిష్టగా చేయవలసింది, మనకు అవకాశం చేయటం లేదు. దానికి కూడా చేసుకోవడానికి ప్లస్ పితృకార్యక్రమాలు చేయడానికి తప్పకుండా చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రకరకాలుగా దాన్ని ఇచ్చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా ఈ నెల 24న మద్దిలపాలెం నుండి విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు స్టూడెంట్స్ యూత్ మార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ విశాఖ నగర అధ్యక్షుడు ప్రభుదాస్, ఐద్వా నగర కార్యదర్శి జి ప్రియాంక తెలియజేశారు. పెందుర్తి సిఐటియు కార్యాలయంలో వీరు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ చట్టం అమలు అయితే పేద ప్రజలకు తిండి దొరక్క అల్లాడిపోతారని అన్నారు. ఈ బిల్లును దేశ ప్రజలందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐద్వా నేతలు బి అనంత లక్ష్మి, బి రమణి, ఎల్ లక్ష్మి పాల్గొన్నారు. నేను ఐద్వా విశాఖ జిల్లా సెక్రటరీ. ఈ నెల 24వ తేదీన మద్దిలపాలెం జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు కూడా స్టూడెంట్ యూత్ మార్చ్ ఉంది. స్టూడెంట్ యూత్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి అతిపెద్ద మహత్తరమైన పోరాటానికి సపోర్ట్ గా ఈ మార్చ్ జరగనుంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మీడియాగా మీరైనా, ప్రజా సంఘాలుగా మేమైనా, ప్రజానికమైనా గానీ ఈరోజు అవేవో రైత చట్టాలు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అనుకుంటే పొరపాటు. మనందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అవి ప్రజా వ్యతిరేక, రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు. ఎందుకంటే ఈరోజు ఆ చట్టాలే గనక అమలైతే భవిష్యత్తులో ఆకలి చావులు పెరుగుతాయి, ధరల పెరుగుదలకి అద్దు అదుపు ఉండదు, అలాగే వ్యవసాయం పూర్తిగా నాశనమయ్యి వ్యవసాయం మీద ఆధారపడిన యువతంతా నిరుద్యోగులుగా మారుతారు. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాల కొరత ఇంకా ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు, రేపు 24వ తారీఖున 9 గంటల నుంచి మద్దిలపాలెం నుండి జీఎంసీ గాంధీ బొమ్మ వరకు స్టూడెంట్ మార్చ్ అనేది నిర్వహిస్తున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా మేము దీన్ని పిలిపించాం. ఏదైతే యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, బాలల సంఘాలు, అదే మహిళా సంఘాలన్నీ కూడా కలుపుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళకి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని చెప్పేసి, ఈ సమాచారం దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ ఆలోచనతో స్టూడెంట్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువజనులు కావచ్చు, అందరూ కూడా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఈ స్టూడెంట్ మార్చ్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మాధవ్ గారికి విశాఖ విమానాశ్రయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, రాష్ట్ర స్థాయి నాయకులు జీసీ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీను, గాజువాక గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, మహిళా మోర్చా నాయకురాలు వరి లలిత, బొండా శ్రీదేవి, ఎల్లాజీ రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు స్థానిక గణేష్ డిఫెన్స్ అకాడమీ, నెహ్రూ యువ కేంద్ర
కేంద్రం విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశానికి సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ యువతకు ఎంతో ఆదర్శప్రాయుడని, దేశం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని, భారతదేశం ప్రస్తుతం సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని గణేష్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్ ప్రసన్న, లలిత, ప్రకాష్ పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం ఈ రోజు శత్రు దేశాల నుంచి రక్షించబడతా ఉంది. అంటే బోస్ గారు స్థాపించినటువంటి ఈ ఇండియన్ ఆర్మీ వల్లే. ఈ ఆర్మీలో ముఖ్యంగా యువత ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా బోస్ గారు స్ఫూర్తిదాయకం. ఆయన చూసి ప్రేరణ పొందాలని ఆశిస్తూ, యువత అంటే గ్రామీణ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ యువత అందరూ కూడా చెడు అలవాట్లకి దూరమయ్యి భారతదేశ రక్షణ వైపు మళ్ళాలని, అటువంటి బోస్ గారి అడుగుజాడల్లో గణేష్ డిఫెన్స్ అకాడమీ నడుస్తుంది, నడుస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని పిహెచ్ఐ హాస్పిటల్ నందు 104 ఎంప్లాయీస్ ఆశా వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజ, డాక్టర్ సుకన్య, స్టాఫ్ నర్స్ దేవిక, ఏఎన్ఎం జాబ్స్, సెల్ఫీ గిరిజ ఆశా వర్కర్స్, సుజీమ సింధూజ శాంతి, 108, 104 రాయలసీమ జోనల్ మేనేజర్ సుధీర్ రెడ్డి, డిస్టిక్ మేనేజర్ భాస్కర్ రావు, ఓ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇదే ముసుగు వేసుకోవాలా, కార్ ఎత్తుకొని రావాలా, అట్లా మళ్ళీ మాస్క్ వేసుకోవాలా, మాస్క్ వేసుకొని చేయి కడగడము, హ్యాండ్ వాష్ చేయడము, సోషల్ డిస్టెన్స్. మీకు చెప్పాల్సింది ఏం లేదు, ఎస్ఎంఎస్ పాటించాలండి. నగర నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా గారు 23/1/2021 తేదీ శనివారం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో 5.40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి రోజా గారు మాట్లాడుతూ, ఆసుపత్రిలో కనీస మౌలిక వసతులు కల్పించడానికి అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాడు నేడు పనుల్లో భాగంగా ఆసుపత్రిలో యోగా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రరెడ్డి, బాబురెడ్డి, నీలమేఘం, హరిహరన్, దయానిధి, మునికృష్ణారెడ్డి, ఆనందన్, మురుగన్, బిల్లాల్, రాందాస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, రామచంద్ర, మంజుల, నిరంజన్ రెడ్డి, డాక్టర్లు బాలకృష్ణ నాయక్, సుభాషిణి, మంజుల, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, ఎంఆర్ఓ బాబు తదితరులు పాల్గొన్నారు. సో లాస్ట్ మీటింగ్లో అడగడం జరిగింది. అంటే గతంలోనే అనుకున్నాను కానీ ఉన్న బిజీలో మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే నగిరిలో కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కూర్చోవడానికి ప్లేస్లకు ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి చైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పేషెంట్స్ వస్తే స్ట్రెచ్చర్స్ కావాలంటే అక్కడ ఇచ్చాము. సో స్ట్రెచ్చర్స్ అప్పుడే ఇచ్చాను అనుకుంటే అలాగే ఆఫీస్లో ఉన్నట్టున్నాయి. మొన్న మళ్ళీ గుర్తు చేశారు కాబట్టి ఖచ్చితంగా కాన్స్టెన్స్లో ఏ అవసరం ఉన్నా మీరు కనుక మా దృష్టికి తీసుకొస్తే చేస్తామని మాట ఇచ్చాము. అదే మాట ప్రకారంలో మర్చిపోవచ్చు కానీ మీరు కానీ మన దురదృష్టం ఇక్కడైతే అవసరం లేకపోయినా నగిరి, పుత్తూరు మున్సిపాలిటీలు అయితే చేశారు కానీ మినిమం ఫెసిలిటీస్, రోడ్స్, డ్రైన్స్, లైట్స్ లేవు, ఇంకా పార్కులు ఏముంటాయని అందరు కూడా బాధపడుతున్నారు. సో ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, చెవిరెడ్డి అన్న సహకారంతో మరి ఈ పార్కు ఈ పుత్తూరు ప్రజల కళ తీరబోతుంది. సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మరి దాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కూడా తుడా నుంచి 1 కోటి రూపాయలు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అవగానే మేడం హార్టికల్చర్ అఫీషియల్ కాబట్టి తాను ఉండి ఈ డిజైన్ మొత్తం కూడా దగ్గర నుంచి చేయిస్తామని చెప్పి
మరి లక్ష్మి గారు మీకు తెలుసు తుడా సెక్రటరీ గారు సో మన మున్సిపల్ కమిషనర్ గారు వీరందరూ కూడా కోఆర్డినేషన్తో 2-3 మంత్స్లో ఒక అందమైన పార్కు మన పుత్తూరుకి రాబోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది. గుడిపాల మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు జె సోమనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిపాల మండలం ఎంపీడీఓ బాలగణేష్, ఎంఆర్ఓ బాబు రాజేంద్ర ప్రసాద్, వీర్ సావర్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ దేవరాజన్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఆర్ ధనపాండు యాదవ్, రాజేంద్ర కుల్లా రాజభాస్కర్, మునుస్వామి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కరప ఎస్ఐ దానిటి రామారావు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని కరప మండలంలో కరప పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు శనివారం గ్రామంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించి పోలీస్ సిబ్బంది ప్రధాన సెంటర్ల మీదుగా ర్యాలీ చేపట్టి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ పెట్టుకోవడం ద్వారా ప్రమాదాలలో ఎలాంటి ప్రాణాపాయం జరగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించడం. చాలామంది రోడ్ల మీద హెల్మెట్ లేకుండా బాధ్యత రాహిత్యంగా మనసు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టకుండా సెల్ ఫోన్ మాట్లాడుకోవడం లేకపోతే ఇంటూ వచ్చేటువంటి వాహనాలను గమనించకపోవడం తద్వారా విలువైనటువంటి ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. సో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ర్యాలీ ఏర్పాటు చేస్తుంది. ర్యాలీలో భాగంగా ప్రజలందరికీ కూడా ఒకే సందేశం, దయచేసి ఎవరూ కూడా వాహనాలను మద్యం తాగి నడపద్దు. అదేవిధంగా చాలామంది మనం ఎలా అయితే వాహనం నడుపుతున్నామో మనకు ఆపోజిట్లో వచ్చేటువంటి వారు కానీ మన పెద్దలు తీసుకునే ప్రయాణికులు కానీ వాడి యొక్క ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. అంత బాధ్యత మనం వాహనం నడిపితేనే ఎదుటి వాడి మన ప్రాణం ఎంత ముఖ్యమో మన ఆపోజిట్ పర్సన్ యొక్క ప్రాణం కూడా అంతే ముఖ్యంగా భావించి మనం డ్రైవింగ్ నడిపితే ఇటువంటి యాక్సిడెంట్స్ అవ్వవు. టీడీపీ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనేడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసుల ఆధ్వర్యంలో నడుకుదురు పేదలకు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల తర్వాతే ఎమ్మెల్సీ తీసుకోవటం కూడా ఆయనకే చెల్లింది. అంతేకాకుండా ఆయన మినిస్టర్గా అనేక మార్పులు మేము ఐటీ శాఖతో మినిస్టర్గా చేసి ఆయన అనేక కంపెనీలు ఐటీ కంపెనీలని రావడానికి కృషి చేసినారు. అంతేకాకుండా ఆ ఐటీ నాలెడ్జ్ ఆయన యుఎస్లో ఉండటం వలన ఆ నాలెడ్జ్తో అంతా ఆన్లైన్ సిస్టమ్ చేయాలని ఎంతో మార్పులతో ఎన్నో ఇంప్లిమెంట్ చేశారు. అవి గవర్నమెంట్ వచ్చాక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. కానీ అవన్నీ మొదలెట్టింది లోకేష్ బాబు గారే అని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా లోకేష్ బాబు గారు ఈ వ్యాపారంలో కూడా ఆయన అభివృద్ధి చెంది పార్టీలోకి రావటం జరిగింది. ఈ పార్టీని ఇంకా కార్యకర్తలందరినీ మా మనోభావాలన్నీ తెలుసుకుని ఇంకా పటస్థంగా కింద స్థాయి నుంచి కూడా పటస్థం చేస్తారని మొత్తం కార్యవర్గం అంతా మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజు తెల్లవారుజామున 58వ వార్డులో ములగాడలో ఉన్న ఆలు ఫ్లోరైడ్ కంపెనీలో 59వ వార్డుకు సంబంధించిన హిమాచల్ నగర వాస్తవ్యులు బమ్మిడి రమణ గారు అనుకోకుండా బాయిలర్ బ్లోయర్లో పడి మరణించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు గణబాబు సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం అందించే విధంగా తగు సూచన చేసి భద్రతా పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు అరికట్టాలని యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సంఘటన మన పారిశ్రామిక ప్రాంతంలో ఆలివ్ ఫ్లోరైడ్ కంపెనీకి సంబంధించి నిన్న రాత్రి ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. బొమ్మిడి వాసు పనిచేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. తరచూ ఇండస్ట్రీస్లో ఈ ఇన్సిడెంట్స్ కొంచెం కలవర పెడుతున్నప్పటికీ కొన్ని ఆ ప్రికాషన్స్ తీసుకుని ఉంటే ఇట్లాంటివి రిపీట్ కాదనేది నా అభిప్రాయం. ఈరోజు ఇప్పుడే ఆ సంఘటన స్థలాన్ని కూడా చూడడం జరిగింది. కంపెనీ తరఫున నష్టపరిహారాన్ని కూడా వాళ్ళు మా కార్మిక నాయకులందరూ కూడా రిప్రజెంట్ చేయటం, వారు 20 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని ఒప్పుకోవడం కూడా జరిగింది.
కానీ చూసినప్పుడు కాస్త ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ ఎప్పటి నుంచి ఉన్న ఇండస్ట్రీ అయినా ఒక రెండు ఇన్సిడెంట్స్ కూడా గతంలో జరిగినాయి. కాబట్టి ఇవి రిపీట్ కాకూడదని చెప్పి వారికి హెచ్చరించడం జరిగింది. అదే క్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు కూడా వచ్చారు. వారు కూడా పర్యవేక్షణలో ఏ కారణం చేత ఏ ప్రికాషన్స్ తీసుకున్నారనేటువంటిది తరచూ విజిట్స్ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాక ఇన్స్పెక్షన్స్ అనేటువంటివి రెగ్యులర్గా జరిగి ఏవైతే సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయో ఏవైతే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఈ ఇండస్ట్రీస్లో అవన్నీ కూడా పాటించే విధంగా ఆ పాటించడానికి కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకా కొత్త ఇన్వెస్టర్స్ని మనం అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఉన్న ఇండస్ట్రీస్లో ఈ సేఫ్టీ నార్మ్స్ రెగ్యులర్గా పర్యవేక్షణ కనుక జరిగితే ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ ఇష్యూస్ ఇక్కడికి వచ్చేటప్పుడు కాలుష్యానికి సంబంధించి, ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు మనం లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ ఉండేటువంటి స్టైరిన్ మోనోమోల్కి సంబంధించి, ఇప్పుడు ఇక్కడైతే కోల్తో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ చుట్టుపక్కల ఉండే గుందేశ్వాన్ పాలెం కావచ్చు, ములగాడ కావచ్చు, నియర్ బై ఉండేటువంటి ఊర్లకి కాస్త ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా స్ప్రింక్లర్స్ పెట్టి ఈ దుమ్ము కూడా లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే డెమాన్స్ట్రేషన్స్ కూడా మన కోరమండలి కూడా అదే డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. పబ్లిక్కి ఏ రకమైనటువంటి అవేర్నెస్తో ఉండాలి, ఇండస్ట్రీస్ని ఆనుకొని ఉన్నటువంటి వారు మొన్న జరిగినటువంటి ఉదంతాన్ని ఆ ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాళ్ళు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి ఇండస్ట్రీస్లో జరిగేటువంటి ఏదైతే ఈ రసాయనాలు వాడుతూ ఉన్నారో వాటి వల్ల ఉండేటువంటి ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలో వాటి మీద కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకి తెలియజెప్పాలి. శాంతిని కాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో శనివారం మహాశౌర్యయాగం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ యాగం జరుగుతుందని ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ మీడియాకు వెల్లడించారు. ఉత్తర మండపంలో 24 హోమగుండాలు, ప్రధాన హోమశాల, వైనతేయ హోమగుండాలు, 24 పీఠాలు ఏర్పాటు చేశారు. అరసవల్లి ఆలయాన్ని ముస్తాబు చేశారు. కోవిడ్ నిబంధనలకు మేరకు భక్తులను అనుమతిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి హరిసూర్యప్రకాష్ అన్నారు. మావైపు హాస్టల్లో పనిచేయాలని నిర్ణయం వచ్చాము. పనిచేయించుకునే అప్పుడైతే మీరు చేయాలి, ఎందుకంటే ప్లాంట్లో మీరు ఎంటర్ చేస్తే అంత పక్క ఎంటర్ చేయకుండా మేము వచ్చేదాన్ని అవకాశం లేదు. ఎందుకంటే చట్టాన్ని వైలేట్ చేయాలని చట్ట ప్రకారం మాత్రం చట్టాన్ని గౌరవిస్తే అక్కడ అధికారులు ఆదేశాలు అమలు చేయడం నేర్చుకుంటాం. మీరు కూడా సిద్ధపడి ఫ్యాక్టరీ చేసేదానికి యాజమాన్యం కూడా సహకరించాలని తీయటి జిల్లా కమిటీ ప్రభుత్వాలు తీసి విజ్ఞప్తి చేస్తాం. జాప్యం చేస్తున్నట్టు తప్ప మా వైపు నుంచి లోపం లేదని చెప్పి క్లీనింగ్ సంస్థ మీకు అంతా తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఎంతవరకు ఇంతవరకు జరిగింది వేరే, ఆయన మీకు చెప్పారు మాకు చెప్పారు, మేము కూడా హాస్పిటల్గా పనిచేయడం చెప్పాము, అందరినీ యథావిధిగా పనులు తీసుకోండి, ఫైనాన్షియల్ మ్యాటర్ వల్ల 9వ తేదీ సంస్థలు మాట్లాడుతున్నారని ఆ రోజు మాట్లాడుకుంటాం. పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం అందరితో పనిచేసుకొని మీరు ప్రొడక్ట్ తీసుకోండి, కార్మికుల సమస్యలు మేనేజ్మెంట్తో మాట్లాడి పరిష్కారం జరిగి 9వ తేదీ సిద్ధం కావాలని అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి నిధి సమర్పణలో అందరూ భాగస్వాములు కావాలని, తద్వారా హైందవ జాతి ఐక్యతను చాటుకోవాలని బీజేపీ సీనియర్ నేత విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయోధ్య రామ మందిర్ కమిటీ కన్వీనర్ ఎన్ ఈశ్వరరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో మాట్లాడుతూ గత 15 రోజులుగా రామ మందిర్ నిర్మాణం కోసం నిధులు సేకరణలో శ్రీకాకుళం జిల్లా లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి సిగడాం మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నామని, ఇంతవరకు సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేశామని అన్నారు. హిందువులంతా 492 సంవత్సరాల నుండి అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన ప్రాంతంలో రాముని ఆలయం నిర్మించాలని అలుపెరగని పోరాటాలు చేస్తున్నారని, ప్రపంచ చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టంగా మిగులుతుందని అన్నారు. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మహాసౌర హోమాలు ప్రారంభమైనవి. ఇవి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి 23 నుండి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా సూర్య నమస్కారాలు చేయటము, అదేవిధంగా పరమశివుడికి అభిషేకాలు చేయటము మొదలైన కార్యక్రమాలు, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
ఈ సౌర హోమం చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అధిగమించడం కోసం లోక కళ్యాణం కోసం శాంతి కోసం మన శ్రీకాకుళం యొక్క సౌభాగ్యం కోసం ఈ హోమాలను నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ముఖ్యమైన డోనర్ కింద మన తర్వకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి పైడి భవానీ గారు దంపతులు డాక్టర్ పైడి మహేశ్వరరావు శ్రీకాకుళం టౌన్లో ఉన్నటువంటి డాక్టర్ పైడి మహేశ్వరరావు గారు ఆ దంపతుల యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరగబడుతుంది అందుకే పబ్లిక్ ఎవరిని కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి అవకాశం ఆస్కారం లేకుండా కేవలం ఆ దంపతులు వారి తాలూకా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇందులో ప్రవేశం లేకుండా ఒక బేడా మండపానికి ఒక మన యొక్క అనివేడి మండపానికి పక్కన ఉన్నటువంటి మండపంలో ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ హోమం చేయడం వలన మనకి కరోనా వల్ల ఏర్పడినటువంటి దుర్భిక్షమైన పరిస్థితుల్ని అధిగమించి మొత్తం అంతా కూడా శాంతి ఏర్పడుతుందని అందరి నమ్మకం వలన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఈ 12 రోజుల పాటు దిగ్విజయంగా నడిచి మనకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ రోజు నుండి కంటిన్యూస్గా 12 రోజులు ఈ సౌర్యాగం మా చేతుల మీద ప్రారంభం అవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి దేవాలయాలపైన దాడులు అయితేనేమి మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి విచ్ఛిన్నకర పరిస్థితులు అయితేనేమి అలాగే గత సంవత్సరం మనం చూసాము కరోనా మహమ్మారి ఎంత విలేతాండం చేసిందో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దేశంలోనూ రాష్ట్రంలోనూ దిగజారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము వీటన్నిటికీ నాశనం చేసే విధంగా ఆ ప్రత్యక్షదైనటువంటి సూర్యనారాయణ స్వామి ఆశీస్సుల కోసం అని చెప్పేసి లోక కళ్యాణార్థం ఈ మహాయాగాన్ని మహాక్రతువుని ప్రారంభించడం జరిగింది ఈ క్రతువుకి మాతో పాటు మా మిత్రులైనటువంటి శ్రీ మార్చెట్టి రాఘవయ్య గారు అలాగే మా శ్రీమతి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు అయినటువంటి శ్రీమతి భవానీ వారి సహకారంతో ఈ క్రతు ప్రారంభిస్తున్నాము ఇది 12 రోజులు ఉంటుంది 12 రోజులు సూర్య నమస్కారాలు యజ్ఞాలు హోమాలు అలాగే లలిత కళలు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుంటాయి దీనికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ క్రతువును విజయవంతం చేయాలని చెప్పేసి మనసా వాచకరమైన కోరుకుంటున్నాను నమస్కారం ముఖ్యాంశాలు మరొకసారి రైతులకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లు విశాఖ జిల్లా చోడవరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఘన వేడుకలు నగర ప్రభుత్వ ఆసుపత్రిలో 5.40 కోట్ల రూపాయలతో చేపట్టిన పునరుద్ధరణ పనులకు భూమి పూజ బాయిలర్ బ్లోయర్లో పడి మరణించిన కార్మికుడు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వెళ్ళటం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం